ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ అతడు ఆమె ప్రియుడు క్రితం ఎపిసోడ్లో సిరిచందన రవితేజతో మహర్షి మందు తెస్తాడో లేదో అతను ఎలా ఉన్నాడో ఏంటో అనుకుంటూ ఉండగా మహర్షి రామరాజు వస్తారు రవితేజకి నువ్వే పునర్జన్మ ఇవ్వాలని ఆ మందు మహర్షికి ఇచ్చి వేయమంటుంది సిరిచందన అలా మందు కళ్ళలో వేసిన తర్వాత రవితేజలో చలనం లేకపోవడంతో సిరిచందన మహర్షిని చాలా నిందిస్తూ తిడుతుంది దానికి మహర్షి బాగా మనస్తాపానికి లోనై గదిలోకి గదిలోకెళ్లి తలుపు మూసుకొనగా రామరాజు సిరిచందనతో నీకో విషయం చెప్పాలమ్మా అంటూ ఉండగా రవితేజ కదలడంతో సిరి ఆనందంతో అతని చేతిని హత్తుకుంటుంది రామరాజు సిరికి మహర్షి గదివైపు చూపించగా ఆమె పరిగెత్తి గది తలుపులు కొడుతూ మహర్షిని క్షమించమని వేడుకుంటుంది కానీ తలుపులు తెరుచుకోకపోవడంతో రామరాజు తలుపులు బద్దలగొట్టి స్పృహ కోల్పోగా సిరిచందన మహర్షిని చూసి అగ్నిపర్వతంలా బద్దలైపోతుంది ఆ దృశ్యాన్ని చూడగానే ఆమె అగ్నిపర్వతంలా బద్దలైంది సముద్రంలా ఉప్పొంగింది నో అంటూ ఒక్క ఉదుటిన వెళ్ళి గాలిలో వేలాడుతున్న అతని కాళ్ళను చుట్టేసింది బలాన్నంతా భుజాల్లోకి తెచ్చుకొని అతడి శరీరాన్ని పైకి లేపింది శక్తినంతా కూడగట్టుకొని అలాగే ఒడిసి పట్టుకుంది క్షణక్షణానికి ఆమెలో శక్తి క్షీణించసాగింది ఇంకా కాసేపు అలాగే ఉంటే ఆ బరువును ఓపలేక విడిచిపెట్టడం ఖాయమని అర్థమైంది ఆమెకు ఒకవేళ అలా విడిచిపెడితే తాడు మళ్ళీ బిగుసుకుపోతుంది ఆమెకేం చేయాలో పాలుపోలేదు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించసాగింది భుజాల్లో రక్తస్రావం ఆగిపోయి తిమ్మురెక్కుతున్నట్టు అవ్వసాగింది సహాయం కోసం రామరాజు వైపు చూసింది అతను స్పృహ తప్పి పడి ఉన్నాడు రామరాజు రామరాజు అంటూ పిలిచింది అతనిలో చలనం లేదు ఆమె నిస్సహాయంగా తల తిప్పి గది బయట చూసింది దూరంగా హాల్లోని సోఫాలో భర్త కొద్దిగా కదలడం కనిపించింది అంతే ఆమె ముఖంలో పోయిన కళ వచ్చింది ఏమండి ఏమండి అంటూ అక్కడి నుంచి సహాయం కోసం గట్టిగా పిలిచింది కానీ రవితేజ మెలకువలోకి రాలేదు ఆమెకు ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది బిక్కరగా రోధించసాగింది మహి నా కోసం ప్రాణాలు దారిపోయడానికి కూడా సిద్ధపడ్డావు నీ ప్రాణాలు కాపాడడానికి ఏమీ చేయలేకపోతున్నాను నన్ను క్షమించు అని మనసులోనే వాపోయింది ఆమె దుఃఖం ధ్వనితరంగాలుగా రూపాంతరం చెంది మృత్యువు చివరి అంచున ఉన్న అతని కర్ణపుటాలకు సున్నితంగా తాకిందేమో ప్రియురాలి విషాద రూపం అతని మనోచక్షువు గ్రహించి రక్త సంకేతం పంపిందేమో అప్పుడే ఘనీభవించబోతున్న రక్తకణాల్లో వేగానికి గుండె సవ్వడి తిరిగి పెరిగింది ప్రియురాలి స్థనాల ఒత్తిడి పాదాలకు కూడా ప్రకంపనం కలిగించినట్టు అతని పాదాల్లో సన్నటి జర్క్ ఆమె రోదన కెరటంలా అతడు మెదడుకు చేరుతూనే ఉంది మెల్లగా కళ్ళు తెరిచాడు ముందంతా ఎరుపు తర్వాత చీకటి నలుపు ఆ తరువాత ప్రియురాలి ముఖం తెలుపు అతని కళ్ళ ముందు కొద్ది క్షణాలు ఇంద్రధనుసులా కదలాడింది ప్రియురాలి స్పర్శ అతనికి నూతనోత్తేజాన్ని ఇచ్చింది అతి కష్టం మీద మెడ నుంచి తాడు తీసి కిందకి చూశాడు కొద్ది నిమిషాల ముందు తనని అసహించుకున్న సిరి తిరిగి తనని పునర్జీవితుణ్ణి చేస్తున్నట్టు శూన్యంలో కలిసిపోబోతున్న ప్రాణవాయువును గుప్పెట్లో బంధించి తనలో ప్రవేశపెడుతున్న ఫీలింగ్ అతను కళ్ళు తెరవడం చూడగానే ఆమెలో ఆనందం తరంగమై అతని కాళ్ళని మెల్లగా జార్చింది దినకరుడు సంధ్యలో మెల్లమెల్లగా ఎలా కొండల్లోకి జారిపోతాడో అతడలా ఆమె తనువు శిఖరాన్ని అంటిపెట్టుకుని కిందకు జారసాగాడు అక్కడ గాలి కూడా పక్కకి తొలగి ఆ తనువుల మధ్య దగ్గరతనాన్ని సృష్టించింది అతని చేతులు అప్రయత్నంగా ఆమె భుజంపై నుండి జారుతూ ఆమె నడుము వంపులో ఆగిపోయాయి అతని పాదాలు పూర్తిగా నేలను తాగాయి వక్షము వక్షోజము నేస్తాలయ్యాయి నిరీక్షణకు మించినదేదో రక్షణ కవచంలా ఆమెను కప్పేసింది అతను అన్నీ మరిచిపోయాడు అక్కడ మనసుకు మనసుకు మధ్య తెర తొలగింది ఆ ఆనందంలో అతనికి తప్పు ఒప్పు గుర్తుకు రాలేదు ఎన్నో కలలు తాలూకు శారీరక స్పర్శ లభించిన క్షణం అతను ఒక మామూలు మనిషే అయ్యాడు కేవలం క్షణమే సరిగ్గా అదే సమయంలో క్షణంలో సోఫాలో పడి ఉన్న రవితేజ వచ్చాడు ఎదురుగా మసుక చీకటిలో రెండు మేఘాలు పెనవేసుకున్న దృశ్యం కనిపించింది ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా చీకటి తొలగి ఆ దృశ్యం స్పష్టమైంది ఎక్కడో పిడుగుపడింది కళ్ళ ముందుగా వరుసగా మెరుపులు అంతా అపనమ్మకపు చీకటి ఆ తరువాత నమ్మాల్సిన వెలుగు అతను కళ్ళు నులుపుకుని మరీ చూశాడు తన భార్య అతని కౌగిలిలో ఉండటమే అతన్ని షాక్కు అనుకుంటే అతను అతను శ్రీవాణి భర్త అవ్వడం నుంచి మరీ డీప్గా షాక్లోకి వెళ్ళిపోయేలా చేసింది అది కూడా కొద్దిసేపే అతని మస్తిష్కం వేగంగా ఆలోచించసాగింది అంటే అంటే మహర్షి తన వెంట నీడలా ఉండి పగ తీర్చుకోవడానికి అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడన్నమాట లేక అతని భార్యని తను అనుభవించాడని తన భార్యను అతను ఇంకా ఆ పైన ఆలోచించలేకపోయాడు తన భార్య క్లాస్మేట్ అయిన మహర్షి తమ దగ్గర నౌకరుగా ఎందుకు చేరాడా అని ఇంతకాలం ఉండిన అనుమానానికి ఇప్పుడు స్పష్టమైన కారణం దొరికింది అంతేకాదు తనకి కళ్ళువెచ్చిన మరుక్షణం తను మహర్షిని అరెస్ట్ చేయాలి చేస్తే శ్రీవాణికి తనకి ఉన్న సంబంధం సిరిచందనకి తెలుస్తుంది క్షణాల్లో ఇన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు రవి అక్కడ గదిలో ఆ ఇద్దరిలో ముందుగా తేరుకున్నది సిరిచందన చప్పున ఆమె మహర్షి కౌగిలి నుండి దూరంగా జరిగి భర్త గుర్తుకు వచ్చినట్టు సోఫా వైపు పరిగెత్తింది ఆమె దూరం అవడంతో కల చెదిరినట్టుగా మహర్షి తన్మయత్వ భావనలోంచి మేల్కొన్నాడు ఎదురుగా రామరాజు స్పృహ లేకుండా ఉన్నాడు అతను వెళ్ళి కుదుపుతూ రామరాజు అంటూ పిలిచాడు కొద్దిసేపటికి రామరాజు కళ్ళు తెరిచాడు ఎదురుగా మహర్షి కనిపించేసరికి దొరా మీకేమీ కాలేదు కదా అంటూ చప్పున లేచి కూర్చున్నాడు మహర్షి మామూలుగా ఉండడం గమనించి అతని మనసు తేలికైంది ఈ లోపల హాల్లోకి వెళ్ళిన సిరి ఏమండి మీకెలా ఉంది కంగారుగా రవితేజ భుజం పట్టుకుని కుదుపుతూ ప్రశ్నించసాగింది నాకేం కనిపించడం లేదు సిరి అన్నాడు రవితేజ అయ్యో కనిపించడం లేదా సిరిముఖంలో ఒక్కసారిగా నిరాశా మేఘం ఆవరించింది రామరాజు వైపు తిరిగి చూస్తూ ఎక్కడైనా ఏదైనా లోపం జరిగిందా అని అడిగాడు మహర్షి లేదు దొరా చేయాల్సిందంతా చేసేసాం కదా మందు దేనికని పని చేసుందదో అర్థం కావడం లేదు అన్నాడు సాలోచనగా రవి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ సిరిచందనకు దుఃఖం ఉప్పెనలా వచ్చింది భర్త అంధత్వం పోగొట్టడానికి మూలికా వైద్యం ఉంది అని తెలిసిన మరుక్షణం నుంచి ఆమె తేజకి తిరిగి కళ్ళు వస్తాయని పూర్తి నమ్మకంతో ఉంది ఇప్పుడు ఆ నమ్మకం నిలువునా కరిగిపోవడంతో ఆమె హతాసురాలైంది సేపటి వరకు దుఃఖిస్తూనే ఉంది రవితేజ ఆమెను అనునయిస్తున్నట్టు ఊరుకోసిరి నా జన్మకింతే అని సరిపెట్టుకుంటాను అన్నాడు ఆమె అతడి వైపు తిరిగి లేదు మీకు తిరిగి కళ్ళు వస్తాయని నాకు ఎందుకో నమ్మకంగా ఉంది అంది దృఢంగా నాకు కళ్ళు లేకపోతేనే నువ్వు మహర్షి నాకు రెండు కళ్ళుగా ఉన్నంతకాలం నాకేం పర్వాలేదు మహర్షి క్షమాపణ చెప్పుకుంటున్నట్టు సారి తేజ ఈ మందు పనిచేస్తుందనుకున్నాను కానీ ఇలా అవుతుందనుకోలేదు ఐఎమ్ రియల్లీ సారీ అంటూ బాధపడ్డాడు నువ్వేం ఫీల్ అవుకు నీ ప్రయత్నం నువ్వు చేశావు ఎవరు మాత్రం అంతకన్నా ఇంకేం చేయగలరు ఇంకే విషయం మర్చిపోదాం అన్నాడు రవితేజ రామరాజు చేతులు జోడించి నమస్కరిస్తూ నేను వెళ్ళొస్తాను బాబుగారు మీరు నన్ను కూడా క్షమించాలి అనవసరంగా ఆశలు కల్పించాను అని అక్కడి నుంచి కదిలాడు మహర్షి అతడితో పాటు బయటకు వస్తూ ఉండగా సిరిచందను కూడా లేచి నిలబడి భర్తతో ఇప్పుడే వస్తాను అని తను కూడా వాళ్ళతో గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చింది మహర్షితో నువ్వు కారు తీ రామరాజుని వాళ్ళ పల్లె వరకు దింపి వద్దు గాని అంది అవసరం లేదమ్మా నేను బస్సులో వెళ్ళిపోతాను అన్నాడు రామరాజు అతడికి ఇప్పటికే చాలా మొహమాటంగా ఉంది అనవసరంగా ఆ దంపతులకి లేనిపోని ఆశలు కల్పించి విఫలమయ్యానని సిరిచందన మహర్షి వైపు చూస్తూ కారు తీసుకురా అన్నట్టు తలూపింది మహర్షి షెడ్ వైపు వెళ్ళాడు ఆమె రామరాజుతో మా కోసం ఇంత చేసిన నిన్ను కనీసం మీ ఊరువైపు వైపు దింపటం మా బాధ్యత అంది రామరాజు తలవంచుకున్నాడు సిరిచందన తల తిప్పి చూసింది మహర్షి షట్ తలుపులు తీస్తున్నాడు అతనికి మాటలు వినబడవని నిశ్చయించుకున్న తర్వాత రామరాజుతో ఏమిటి రామరాజు నువ్వు చెప్పదలుచుకున్న విషయం అని అడిగింది రామరాజు అర్థం కానట్టు ఏమిటమ్మా ఏ విషయం అన్నాడు అదే నా భర్తకి మీరిచ్చిన మందు వల్ల ప్రాణం పోతుందేమోనని నేను భయపడుతున్న సమయంలో నువ్వేదో చెప్పబోయి ఆగిపోయావు ఏమిటా విషయం అంది సూటిగా రామరాజు తడబడి అబ్బే అదేం లేదమ్మా అన్నాడు లేదు చెప్పాలి వదిలేయండమ్మా మహర్షి బాబు ప్రాణాలు తీసుకుంటున్నాడన్న తొందరలో ఏదో మాట జారాను చెప్పకపోతే నా మీద ఒట్టు మీ దేవుడి మీద ఆన అంది రామరాజు తటపటాయించాడు కోయవారికి దేవుడి మీద ప్రమాణం అంటే చాలా నమ్మకం ఆ విషయం ఆమెకు కూడా తెలుసు ఇక చెప్పక తప్పదన్నట్టు మాతో పాటు మహర్షి బాబు వస్తూ ఉండగా ఆయన్ని పొడలపాము కాటేసిందమ్మా నేను ఆకుపసరలు ఉపయోగించి అతనికి తెలివి తెప్పించాను అయితే సందిగ్ధంగా ఆపు ఆపుచేశాడు అయితే అయితే ఏమవుతుంది కంగారుగా అడిగింది నెమ్మది మీద ఒళ్లంతా పొలుసులు పొలుసులుగా శర్మం ఊడుతుందమ్మా చెప్పలేక చెప్తున్నట్టు చెప్పాడు అయితే అయితే దానికి మందే లేదా ఉందమ్మా నీ భర్త కళ్ళలో పోసిన అమృతమే మహర్షి బాబుకి ఇవ్వాలి నేను నేనిప్పుడు తెచ్చిన ఆ మందుని బాబునే వాడమని చెప్పాను కానీ అది మీ ఆయన కోసమని నేను ఎంత చెప్పినా వినకుండా తీసుకొచ్చాడు సిరిచందన కదిలిపోయింది ఆమె కళ్ళు ఆర్ద్రమయ్యాయి మనిషి నిలువెల్లా వణికిపోయింది కేవలం రవితేజ తన భర్తైన కారణంగా తన ప్రాణాలను బలిపెట్టి అతడు ఆ మందు తీసుకువచ్చాడని తెలిసిన తర్వాత ఆమెకు మహర్షి పట్ల అభిమానం రెట్టింపయింది ఆ మందు పని పనిచేయని చేయకపోని అది వేరే విషయం కానీ అతడు మాత్రం త్యాగానికి పరాకాష్ట అయ్యాడు దూరం నుంచి మహర్షి కారు తీసుకువస్తున్న శబ్దం వినిపించింది రామరాజు అన్నాడు మళ్ళీ సందగ్రహణం నాటికి మహర్షి బాబుకి ఏ ప్రమాదం జరగకపోతే అప్పటికి ఎలాగైనా సరే ఆ మూలిక తిరిగి సంపాదిస్తానమ్మా ఎక్కడున్నా మహర్షి బాబు గారికి ఆ మందిస్తాను అది తప్పకుండా ఫలితం చూపిస్తుంది కానీ మళ్ళీ సందగ్రహణం వచ్చేనాటికి బాబు ఆ విషం బారిన పడకుండా ఉండాలి అలా పడకుండా ఉండాలనే నేను కోనకి వెళ్ళగానే వేల్పుకి పూజలు చేయిస్తానమ్మా కోన మొత్తం చేత పూజ చేయిస్తాను అని నమస్కరించి కారు దగ్గరికి వెళ్ళిపోయాడు ఉదయం ఆరున్నర అవుతుందనగా బెడ్రూమ్ తలుపు కొడుతున్న శబ్దం వినిపించి మెలకువ వచ్చింది రవితేజ్కి ఇంత పొద్దుట్టే ఎవరు వచ్చి ఉంటారు అనుకుంటూ తన భార్యని లేపాడు సిరిచందన బద్ధకంగా లేచి కూర్చుంటూ ఏంటండి అని అడిగింది ఎవరో తలుపు కొడుతున్నారు వెళ్ళి చూడు అన్నాడు ఈ సమయంలో మనను ఎవరు డిస్టర్బ్ చేస్తారు అంటూ లేచి వెళ్ళి తలుపు తీసింది తలుపు తీయగానే ఎదురుగా కనిపించిన మనిషిని చూడగానే కెవ్వును కేక వేసి వెనక్కి పరిగెత్తుకొచ్చి భర్తను గట్టిగా పట్టుకుంది ఏమైంది సిరి ఎందుకలా అరిచావు అతను కంగారుగా లేస్తూ అడిగాడు ఆమె భయంతో వణికిపోతూ ఆ రోజు ఆ రోజు అంటూ ఏదో చెప్పబోయింది అతను అది గమనించి గుమ్మం వైపు చూశాడు ఎదురుగా ఇబ్రహీం రవితేజ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు తనని చూడగానే అతని ముఖంలో రంగులు మారటం గుర్తించి నవ్వాడు ఇబ్రహీం అంతలోనే రవితేజ తన తొందరపాటును కప్పిపుచ్చుకుంటూ చూపు త్రిప్పి శూన్యంలోకి చూస్తూ ఎవరు ఎవరు ఎవరిది ఎవరు మీరు అని గద్దించినట్లుగా అడిగాడు